లాయర్ గారు ప్రసాద్ గారు వాళ్ళ సంస్థలో జాయిన్ అయిన సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం సమీరారెడ్డి వాళ్ళ కూతురు జ్ఞాపకార్థం ఏదో ఒకటి పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకుని పేదవాళ్ళకి ఏదో సహాయం చేయడం అనేది ఒక ఆనవాయితీగా అలవాటుగా చేసుకున్నాడు. దాంట్లో భాగంగా ఈరోజు వెంకట్రావు అని వీళ్ళకు ఒక బాబు ఉన్నాడు, చిన్న బాబు. ఆ బాబు హెల్త్ బాగాలేదు, వాళ్ళకి చిన్న సహాయంగా కుటుంబిష్టిని ఆ కుటుంబానికి ఇవ్వాలి, ఆ కుటుంబ పోషణ కోసం సహాయపడాలనే ఉద్దేశంతో వాళ్ళ పాపని గుర్తు చేసుకుంటూ అతను పని అతను ఒక సంస్థలో నెంబర్గా ఉంటూ ఆ సంస్థ ద్వారా ఈ కార్యక్రమం చేయాలని చేయటం అభినందనీయం. దానికి మమ్మల్ని పిలిచి మా ద్వారా వీళ్ళకి సహాయం ఆర్థిక సహాయం చేయించడం అనేది సంతోషం. వాళ్ళకి ధన్యవాదాలు. సంస్థ సభ్యులందరూ కూడా మంచివాళ్ళు, వీళ్ళు నెంబర్ ఆఫ్ కార్యక్రమాలు చేస్తుంటారు. మొన్న కోవిడ్ సందర్భంగా కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. సురేంద్ర చురుగ్గా పాల్గొంటాడు దాంట్లో. వాళ్ళతో పాటు ఈ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కార్యక్రమాల్లో పాల్గొని దిగ్విజయం చేస్తుంటారు. ఈ సంస్థ ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేసింది. కోవిడ్ పాజిటివ్ టైంలో ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంలో సురేంద్ర నాయకత్వంలో సురేంద్ర కొంతమందిని సభ్యులను పోగు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సహాయం చేస్తూ వచ్చాడు. ఆ సందర్భంగా ఈ సంస్థను మేము అభినందిస్తున్నాం. ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని, ప్రజలకి పేదవాళ్ళకి అన్ని విధాలు ఆదుకోవాలని ఆ సంస్థకి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.